శ్రీ గురుభ్యో నమః. హరిహి ఓం. ముందుగా మా తాతగారైనటువంటి కొడకండ్ల సిద్ధాంతి గారు, పాలకృతి నరసింహరామశర సిద్ధాంతి గారికి నివాళులు అర్పిస్తూ ఈ ప్రాంగణానికి కూడా తాతగారి పేరు పెట్టడం చాలా ఆనందనీయకరణం. తెలంగాణ విద్వత్ సభలు చాలా విశేషమైనటువంటి ఈ కార్యక్రమానికి ఎందరెందరో అతిరత మహారాజులందరూ కూడా ఈ సభకు విచ్చేసేసి తమ పాండిత్యాన్ని 10 మందికి తెలియజేయాలనేటువంటి తాత్పర్యంతో పండితులందరూ కూడా తమకు తెలిసినటువంటి విషయాన్ని అందరికీ కూడా తెలిపి సరస్వతిని పంపొందిస్తున్నారు. ధర్మో రక్షితి రక్షిత, ధర్మాన్ని మనం కాపాడితే అది మనల్ని కాపాడుతుంది. కాబట్టి మనకు తెలిసినటువంటి విద్య 10 మందికి తెలియజెప్పడం వల్ల అది మన ప్రాంతాన్ని, మన దేశాన్ని, అందరినీ కూడా కాపాడి సుఖశాంతులను ఇస్తుంది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర జ్యోతిష్య మహాసభల్లో ఈ కార్యక్రమాన్ని జరగడానికి మన తెలంగాణ గౌరవ మాన్యశ్రీ ముఖ్యమంత్రి గారు కల్వకుంట్ల చంద్రశేఖర్ గారికి అపారమైనటువంటి ఆసక్తి అనేటువంటిది వీటిలో ఉన్నందువలన ఈ కార్యక్రమాలన్నీ కూడా దిగ్విజయం చేయడానికి మన ముఖ్యమంత్రి గారు చాలా తోడ్పడుతున్నారు. ఇది 2వ పర్యాయము తెలంగాణ విద్వత్ సభలు. దృక్సిద్ధాంతము, పూర్వసిద్ధాంతము, ఆలయాలు, ఆగమములు, వీటన్నిటి గురించి కూడా అత్యంత క్లుప్తంగా విశేషంగా చర్చ చేసుకునేటువంటి ఈ సభలకు రావడం చాలా సంతోషం.